అపొస్తలైన పౌలు ఫిలెమోన్కి ఒనేసిమ గురించి ఒక విన్నపం చేసుకున్నాడు. అదే ఈ ధ్యానం. ఎవరు అపొస్తలైన పౌలు? అందరికీ ఎరుకే. ఎవరు ఫిలెమోన్? కొలసీ చర్చిలో ఒక బాగా భాగ్యవంతుడైనటువంటి సభ్యుడు. ఆ దినాల్లో క్రైస్తవులను తరుముతున్నారు. వారికి యెరూషలేములో టెంపుల్ అయితే ఉండేది, క్రైస్తవులకి గృహాల్లో కూడుకునేవారు, చెట్ల కింద కూడుకునేవారు, గుహల్లో కూడుకునేవారు. హోలీ ల్యాండ్ వెళ్ళినప్పుడు మనం అటువంటివన్నీ చూసాం, అలాంటి సందర్భాలు వచ్చిన బిడ్డలందరికీ చూపించాం. సో ఫిలెమోన్ ఇల్లు పెద్దది, భాగ్యవంతుడు కాబట్టి ఆ పెద్ద ఇంటిలో ఒక పోర్షన్, ఒక హాల్ లాంటిది సంఘానికి ఇచ్చేసాడనమాట. అందులోనే ఆరాధనలు జరిగాయి. ఎపఫ్రా దాన్ని స్థాపించాడు, పౌలు కాదు. కానీ కొలసీ సంఘాన్ని బలపరచడం కోసమే, తప్పుడు బోధల నుండి విడుదల పొందించేందుకు అపొస్తలైన పౌలు మాత్రం ఒక లెటర్ రాశాడు. లాస్ట్ ఒకవేళ ఎవరైనా రానున్న దినాల్లో ఆ చర్చి పౌలు స్థాపించాడని అంటారేమో, అలా అనటానికి వీలు కాకుండా ఈ విషయాలన్నీ మీరు మన సహోదరుడిని ఎపఫ్రా వల్ల నేర్చుకున్నారని కొలసీ పత్రికలో రాసి, ఎంత ట్రాన్స్పరెంట్ పర్సన్ అండి, ఎంత స్వచ్ఛమైన వ్యక్తిత్వం అండి, తనకాని దాన్ని తనకు ఎవరైనా ఆపాదిస్తారేమోనని అది ఎపఫ్రా ప్రార్థన పోరాటంతో ఆ సంఘాన్ని స్థాపించాడని చెప్పాడు అనమాట. అది సంఘ పరిస్థితి. బానిస వ్యాపారం ఆ రోజుల్లో ఉండేది రోమా ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో. ఒనేసిమును కూడా గొర్రెలు గొడ్లు కొన్నట్టే మార్కెట్లోకి వెళ్ళి కొని తెచ్చుకున్నాడు ఫిలెమోన్. ఒనేసిమ ఇంట్లో బానిసగా సేవ చేస్తున్నాడు. చేస్తూ చేస్తూ అబ్బాయి కట్టడలో, అంటే ఒక ఫెయిత్ హోమ్లో ఒక విశ్వాసి దగ్గర ఉన్న ఎంత ఫ్రీడమ్ ఉంటుందండి, అది కూడా నచ్చలా. ఎందుకని? సీసా ఉండదు, సిగరెట్ ఉండదు అక్కడ, అలాంటి చోట నేనే ఉంటాను, అలాంటివి కావాలి నాకు. కాబట్టి చెక్కేయాలి, వెళ్ళిపోవాలనుకున్నాడు అంతే. కాబట్టి కొంచెం బంగారం డబ్బులు మంచి టైం చూసుకుని మేడం గారు బిజీగా ఉన్న రోజుల్లో తాళాలు వదిలేస్తే గినా ఆ మొత్తం ఊడ్చుకుని వెళ్ళిపోయాడు. ఆ పారిపోవటం వాడెక్కి రోమ్ వెళ్ళాడు. ఆ వెళ్ళిన తర్వాత రోమాలో చెరసాల్లో ఉన్న పౌలుకు టీ కాఫీలు అందించే బాయ్ లాగా పనిచేశాడు. ఈ పారిపోయిన వాళ్ళందరూ పనులు అయ్యాయి, 4 రూపాయలు సంపాదించుకుంటారు, పటికెన్ని అయిపోయిన తర్వాత పనులు ఇవి. ఆ విధంగా పౌలు చేతిలోకి చిక్కాడు. పౌలు చక్క కూర్చోబెట్టుకుని తన కాఫీ తెస్తే తాగి రొట్టెలు తిని నువ్వు కూడా తినమ్మా అని కొంచెం పెట్టి మెల్లగా తన మనస్సును స్వాధీనం చేసుకుని సువార్త చెప్పాడు. అద్భుతంగా మారాడు ఒనేసిమ. పారిపోతే పారిపోయాడు, కానీ పడింది మాత్రం పౌలు పాదాల దగ్గరికి వెళ్ళి పడ్డాడండి. ఎంత అద్భుతమైన విషయం అని చెప్పాలి. వీ సీ ఆల్సో ద డివైన్ ప్రావిడెన్స్. డాక్టర్ మాథ్యూ హెన్రీ ఇన్సిస్టింగ్లీ హీ యూజ్ టు ఆ మాటను వాడుతూ ఉంటారనమాట, ద ప్రావిడెన్స్, దేవుని యొక్క కృప ఏర్పాటు. అది పౌల్ దగ్గర రక్షింపబడిన తర్వాత ఇప్పుడు మళ్ళా తిరిగి ఫిలెమోన్ దగ్గరికి పంపించాలి, బానిసగా కాదు సహోదరుడుగా, తన కుమారుడుగా. ఇప్పుడు ఉత్తరం రాసి పంపాలి, ఫిలెమోన్ని ఒప్పించాలి. దానికై ఈ మాదర వాడాడు, నువ్వు నేను స్నేహితులం అన్నాడు. నేను అపొస్తలుని అనే మాట వాడలేదు, నేను యేసయ్య యొక్క ఖైదీని అని. ఫిలెమోన్ అపొస్తలైన పౌలు ఉన్నతమైనటువంటి స్థానంలో చూడడానికి ఇష్టపడలేదు, కానీ ఒక స్లేవ్ బాయ్ కోసం తాను ప్రాతినిధ్యం వహించాడు కాబట్టి నేను కూడా ఒక ఖైదీని అని తన్ను తాను తగ్గించుకుని, క్రీస్తు యేసు అయిన ఖైదీనైనా నేను నీతో మాట్లాడుతున్నాను అని చక్కని తగ్గింపుతో ఆ పత్రికలో తన్ను గురించి పరిచయం చేసుకున్నాడు అన్నమాట. నువ్వు నా స్నేహితుడివి అన్నాడు. ఆయనలో ఉన్న విలువలైనటువంటి విశ్వాసం, ప్రేమ, సంఘం విశ్వ పరిశుద్ధుల పట్ల చూపించేటువంటి ఆ యొక్క ఆదరణ, వాటి గురించి అభినందించాడు. అంత మాత్రమే కాదు, చాలా మర్యాదగా మాట్లాడాడు. నేను నీపై హక్కులు, పెత్తనాలు నాకున్నాయి. ఎందుకనంటే ఆత్మీయంగా అపొస్తలైన పౌలుకి ఫిలెమోన్ రుణస్థుడే. అయినా ఆ విషయం మాత్రం నేను ప్రస్తావించట్లేదు. అలాంటి అధికారం నాకు నీ మీద ఉన్నా ఒక స్నేహితుడిగా అభ్యర్థన మాత్రమే చేస్తున్నాను, మనవి మాత్రమే చేస్తున్నాను అని తన మర్యాదను వ్యక్తం చేశాడు. ఇవన్నీ చేస్తూ ఉండగా ఒక బ్యూటిఫుల్ పాయింట్ మనం ఏం తెలుసుకోవాలి అంటే, అపొస్తలైన పౌలు నశించిన వారి పట్ల ఆయనకున్న భారం, బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందాలనే ఆశ. సరే, ఇవన్నీ ఫిలెమోన్ దగ్గర బాగానే ఉన్నాయి, మరి ఎత్తుకెళ్ళిపోయిన డబ్బుల సంగతి ఏంటి?
పౌలు ఆ ఏముందిలే నువ్వు నన్ను ప్రేమిస్తే వదిలేవయ్యా, చాలా తప్పు నేను అలా మాట్లాడడం, అలా మాట్లాడడానికి నాకు అవకాశం ఉన్నా అలా మాట్లాడలా, ఏంటి తేట తెల్లం చేస్తున్నాడు, నీకు ఏమేమి వచ్చి ఉన్నాడో ఆ మాట చూడండి ఎంత సగ్గా దొంగిలిచ్చాడనే మాట వాడాడా లేదు, నీకు ఏమి వచ్చి ఉన్నాడో నా అకౌంట్లో అది రాసేసే, అది నేను నీకు ఇచ్చేస్తాను. నిజానికి ఫిలమోను భాగ్యవంతుడు, అయినా కూడా ఒక భేదవాడు గురించి అయ్యో తక్కువ అండర్ ప్రివిలేజ్డ్ మ్యాన్ అని అనుకునే వ్యక్తితో ఒకవేళ ఇప్పేచ్చేయాలో ఆయనకి ఏం లెక్కే కాదు ఎత్తుకుపోయింది అసలు. కానీ అలాంటిది స్నేహంలో ఆత్మీయతలో ఇలాంటి ఔదార్యాన్ని లేకపోతే దాన్ని మనం ఏమనాలండి, ఇలాంటి అయోగ్యమైన చొరవ, డిస్గ్రేస్ఫుల్ ఇనిషియేటివ్, అయోగ్యమైన చొరవ అంటారు దాన్ని, అలా చొరవ తీసుకోకూడదు. నీకు ఏమైతే అచ్చి ఉన్నాడో ఆ మ్యాటర్ డీల్ చేసి దాన్ని నా అకౌంట్లో ఇచ్చి అవి నేను పైసతో సహా ఆ డబ్బంతా నేను కట్టేస్తాను అని చెప్పేశారు. ఇక ఆఖరిన పౌలు యొక్క నమ్మకం, నేను ఇవన్నీ చెప్పి ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, నేను నీకు ఏమైతే మనవి చేశానో నువ్వు అది చేస్తావనే చేయవనే చేస్తావనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. అదే ఇదని ధ్యానం. దేవుడి సందేశం ఆశీర్వదించును గాక. ఆమేన్.